చేస్తాను. ఇవి మెత్తన పారలు చెప్పాను కదా, ఇవి మాగలు. సరేనా, క్లీన్ చేసి సపరేట్ సపరేట్ చేసి, ఎందుకంటే ఇవి ఫ్రై చేస్తాను, ఇవి పులుసు చేస్తాను. సరేనా, ఇది ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కోసుకోండి. ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చాలు ఈ చేపలకి. ఒక్కటే టమాటా, పెద్ద టమాటా చేతితోటే గుజ్జు చేసి పెట్టుకున్నాను నేను ఇది. సరేనా, మీకు ఇది కారం అండి, మసాలా కారం ఇది. నేను సొంతగా ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఆ రోజు నేను వీడియో తీయలేదు, ఈసారి మళ్ళీ నేను కారం తయారు చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. సరేనా, మసాలా కారం అంటారు దీన్ని. ఈ కారం వేసుకుంటే మనం వేరే మసాలాలు అవి ఏవి వేసుకోవసరం లేదండి. ఒక చిక్కును మటను అలాంటి వాటిల్లోకి మనం వేరేగా మసాలా వేసుకోవాలి తప్ప, కాయగూరలకు కానీ చేపలకు కానీ వేటికి కూడా వేసుకోవసరం లేదు మసాలా. నేను ఈసారి కారం తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు నుంచి ఆడించిన కారం ఈరోజు స్టార్ట్ చేశాను తీయడం. సరేనా, ఇప్పుడు మీకు చేపల పులుసు ఎలా పెట్టాలో చెప్తాను. ఇవ్వండి, ఆయిల్ వేసాను. ఇది ఆలివ్ ఆయిల్ అండి. నేను వంటకి ఆలివ్ ఆయిల్ వాడతారు కదండి, అదే 5 లీటర్ల టిన్ను దొరుకుతుంది, 900 చిల్లర ఎంత ఉంటుంది అది. నేను అదే వాడతానండి ఆయిల్, అందుకే కొద్దిగా వేసానండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలో. ఏంటి తాలింపు పెట్టరా, ఇలాగే చేసేస్తారా అని అనుకోకండి. మనం ఎప్పుడైనా సరే తాలింపు పెడితే చేపలు, సముద్రం చేపలు కనుక అవి, వాటిలో ఒక ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మిస్ అవుతామండి తాలింపు పెడితే. కనుక చెరువు చేపలు అయితే తాలింపు పెట్టి చేయొచ్చు, అది ఇంకోసారి నేను చూపిస్తాను. సముద్రం చేపలు మాత్రం, ఇది నేను ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదండి, మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాగే చేసేవారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇవి ఏవి మనం ఈ ఫ్లేవర్స్ ఏవి మిస్ అవ్వమన్నమాట. సరేనా, ఇదిగో ఈ నూనె, పచ్చి నూనెలోనే ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తర్వాత వేద్దామండి. సరేనా, మీరేం భయపడకండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఆ ఉల్లిపాయలు అవి పచ్చి పచ్చిగా తగులుతాయి, ఫ్రై అయిపోతే అస్సలు ఏం బాగోండి చేపల పులుసులు. ఇగో చేపలు వేస్తున్నాను. ఓ తాలింపులు పెట్టేసి వేపేసి అవి వేసేసి వాటికి ఒరిజినల్ ఫ్లేవర్స్ అన్నీ పోతాయండి. వేస్తాను కదా చేపలు, చూడండి కారం మసాలా కారం. పడుతుందండి, నేను 2 స్పూన్లు నరేసానండి ఈ స్పూన్ తోటి. మీరు మీ కారాన్ని బట్టి మీరు ఎలా తింటారో చూసుకొని వేసుకోండి. చాలకపోయినా తర్వాతనే వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇగో ఉప్పు, గళ్ళుప్పే వాడతానండి నేను. పసుపు అండి, ఇందాక నేను కడిగేటప్పుడు వేయలేదని చెప్పాను కదా, నేను వేయనండి కడిగేటప్పుడు. నేను పులుసులోనే వేస్తాను, వేస్తాను కొద్ది పసుపు. ఇప్పుడు ఇది ఇగో ఇలా అనుకోవాలండి. ఇవి ఇలా అని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచడం అదేం అవసరం లేదండి. అలాగ కలిపి పక్కన ఉంచితే మాత్రం చేపల్లో నుంచి నీచి వాసన స్ప్రెడ్ అవుతుందండి. మనం ఉప్పు వేసి కలిపి ఉంచడం వల్ల అలా ఉంచుకోకూడదండి. చేపలు ఎప్పుడు వెంటనే చేసుకోవాలండి, నీసు వాసన వచ్చేస్తుంది, అస్సలు అప్పుడు తినలేమండి. పులుసు పెట్టినా కూడా ఇగో టమాటా వేస్తున్నానండి. వేస్తాను కదా, చింతపండు 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. దీన్ని బాగా పులుసు తీసుకుంటున్నాను. నేను ఆ చేపలకి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. మీరు ఎక్కువ పులుపు తినకపోతే కొంచెం వేసుకోండి, మేమైతే పుల్లగానే తింటాము.
రొయ్యలను చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా పిసికి వాటర్లా తీసుకోవాలండి. తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటాను ఇంకో గ్లాస్ వాటర్ వేసి. చూసారా మొత్తం వచ్చేసింది. దగ్గర దగ్గర 1/2 కేజీ చేపలు ఉంటాయండి చూస్తే, కానీ మేము అలా పిల్లింగ్స్ తీసుకోము, వాటాలు పెడతారు కదా ఆ లెక్కలా తీసుకున్నాను నేను. గొడ్డు చింతపండు మొత్తం తీసేసాము, ఇంకేమీ లేదు ఇంకా తినడానికి మనం. అయిపోయింది, ఇదిలా వేసుకోవాలి. మరిగే కొద్ది పులుసు చిక్క పడుతుంది కనుక ఏటి ఇంత పలుచగా ఉందని అనుకోవసరం లేదు. ఇది మరగాలి, ఇంకా మనకి 20 నిమిషాలు మరగాలి. జస్ట్ ఇలా తిప్పేసేయండి. ఇది హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఒక్కసారి గరికితే ఇలా అనండి, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మనం గరికి పెట్టలేము కనుక ఒక్కసారి. ఏం పర్వాలేదు, ఏం అవ్వదు, పచ్చిగా ఉన్నప్పుడు అన్నీ కలుస్తాయి. సరేనా, 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉండాలండి, మూత పెట్టచ్చు. మేము పచ్చిమిర్చి మర్చిపోయింది వేసేస్తున్నాను. ఇది పులు ఇక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి దీన్ని. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అయిన తర్వాత ఉప్పు కారం చూసుకోవచ్చు, చాలకపోతే వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగిన తర్వాత దించే ముందు నేను కరివేపాకు వేస్తానండి, అంటే కొత్తిమీర వేస్తాను కానీ నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసినా కూడా బాగుంటుందండి. సరేనా, మీకు మళ్ళీ 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇది ఎలా అయిందని. ఇవ్వండి మెత్తన పార్లండి, ఇవి మాగలి పులుసు పెట్టిస్తాను పొయ్యి మీద ఉన్నాయి అవి. ఇవి మెత్తన పార్లు, ఇవి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి కానీ చిన్నవే తీసుకొచ్చాను నేను, టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి, ప్రోటీన్స్ ఎప్పుడు పెద్ద చేపల కంటే చిన్న చేపలనే ఎక్కువ ఉంటాయండి.
ఇలా గంట్లు పెట్టుకోండి చేపకి. పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నాను, రెండు సాల్ట్ వేస్తున్నాను. నేను వేట్లకి కూడా గరం మసాలాలు వాడనండి, ఎందుకంటే ఈ సముద్రం చేపలకి గరం మసాలాలు వాడితే ఆ ఫ్లేవర్ మిస్ అవుతామండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా నేను వాడనండి, ఎందుకంటే ఆల్రెడీ నాది మసాలా కారం, అందులో మసాలాలు ఉంటాయండి. ఇలా చేసుకున్నా కూడా చేపల ఫ్రై చాలా బాగుంటుంది, ఏం పర్వాలేదు. సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉంటాయి. ఓ మసాలా వేసి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇవి ఎలా మరుగుతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో ఇచ్చేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మరగనిద్దామండి. మూత మాత్రం పెట్టుకోవాలి కంపల్సరిగా. సరేనే ఇప్పుడు ఫ్రై చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. సరేనా, ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ వేసి కలిపిస్తాను. స్టవ్ తగ్గించుకోండి. ఈ వేడి కనుక ఇంకా సిమ్లో పెట్టండి, మీడియంలో పెట్టండి. ఈసారి ఎలా మరి చిన్న చేపలు కలుపు ఉప్పు కారం చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టాను, ఇది ఇంకొక 10 నిమిషాలు మరిగిన తర్వాత కరివేపాకు వేసి దించేస్తానండి. ఇది చేపలు ఫ్రై అవుతున్నాయి.
మనకు ఒకవైపు ఉంచండి, మనకు తెలిసిపోద్ది. రెండో వైపు కర్రీ చేసుకోండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మసాలా వేయలేదని ఏమనుకో, మీకు కావాల్సి మీరు వేసుకోండి, నేనైతే వేసుకోండి అంతే. ఇంకో రెండో వైపు ఒక 2 మినిట్స్ అయిపోయింది తీసేయడం. చూసారు కదా, అయిపోయింది అంతే. చేప ఎక్కువ చెప్పు అయితే గట్టిగా అయిపోద్దండి, ఎండు చేప టేస్ట్ వచ్చేస్తుంది అప్పుడు. అది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు చేపల పులుసు ఈ ఫ్రై చూపిస్తాను. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే, 1 సైడ్ 2 మినిట్స్, మళ్ళీ తిరగేసిన తర్వాత 2 మినిట్స్ చాలండి. ఇంకెక్కువసేపు కుక్ చేస్తే గట్టిగా వస్తుంది. ఈ చేపలు ఫ్రై అయిపోయి పులుసు అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. దించే ముందు కరివేపాకు వేసి ఆపేస్తానండి స్టవ్. రెండు నేను మీకు చూపిస్తాను. రెండు చేపలు తీస్తే చేపిస్తాయి. చూసారా, పులుసు పలుచగా పెట్టినా సరే ఇక చిక్కగానే వచ్చింది. ఇంకా ఇది చల్లబడ్డాక ఇంకా చిక్కగా అవుతుంది. చాలా అయిపోయింది.